నమస్కారం సార్ యా నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు అంటున్నారు పాప ఫస్ట్ బర్త్డే అంటే బాబు కాదు పాప సో పాప ఫస్ట్ బర్త్డేకి చేసే ఖర్చుతోటి ఆ అమ్మాయి పెళ్ళే చేయొచ్చు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అది ఎలా సార్ అసలు అంటే మనము బర్త్డేకి చాలా తక్కువగానే ఒక ఐదు లక్షలు మూడు లక్షలు అలా ఖర్చు చేసేసి ఈ రోజుల్లో అలా చేస్తున్నారు సో అంత తక్కువ దాంతో మనం ఒక పెళ్ళిని ఎలా చేయొచ్చు అంటారు ఎగ్జాక్ట్ అండి మనం ప్రపంచంలో బాగా ప్రేమించే వాళ్ళు మన పెళ్ళికి ముందైతే మదరు పెళ్ళి తర్వాత అయితే వైఫ్ పాప తర్వాత అయితే ఇంకేం ఉండదు పాపే మన సర్వస్వం పాపే మన లైఫ్ పిల్లల కోసమే మనం బతుకుతాం ఈ క్రమంలో అంటే పిల్లల కోసమే బతుకుతున్నాం అనే ఈ క్రమంలో చాలా ఏదైతే ఈ కార్పొరేట్ కంటే ప్రపంచంలో పాప బర్త్డే చేసడం ఒక సోషల్ స్టేటస్గా చూపిస్తూ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదన్న కాన్సెప్ట్ క్రియేట్ చేస్తూ మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా స్తోమతకు మించి స్థాహతకు మించి మరి ఖర్చు చేయిస్తున్నాయి అవసరం ఉండి మనం ఎక్కువగా ఖర్చు పెట్టట్ల అవసరం లేకపోయినా పక్కన పలానం సుభాష్ మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిండు లేదా పలాన శ్రీనివాస్ ఎక్కువ ఖర్చు పెట్టిండు ఆడు ఆరు లక్షలతో పాప బర్త్డే చేస్తే మనం ఏడు లక్షలతో చేయాలి ఇంకా అవసరం అయితే ఫ్రీ షూట్ ముందే పెట్టాలా పాపకి నడవడమే రాదు ఫస్ట్ ఇయర్కు ఏం గుర్తుంటుందండి పాపకు ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుందో గుర్తే ఉండదు ఆ పాప ఫస్ట్ బర్త్డేని కూడా తాహాతకు మించి స్తోమతకు మించి మనం ఆరేడు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాం దీనివల్ల ఒరిజినల్గా మనకేమన్నా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఒక హస్బెండు నుంచి చూసినా వైఫ్ నుంచి చూసినా వాళ్ళ హార్డ్ కోర్ రిలేషన్ ఎంతమంది ఉంటారండి మిస్సెస్ వైఫ్ నుంచి మహా అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ లాస్ట్ హస్బెండ్ వైపు చూసుకుంటే అంటే ఓవరాల్గా చూసుకుంటే కూడా ఓ ముప్పై నుంచి యాభై లోపే అవుతారు ఈ యాభై మంది కోసం ఈ ఫిఫ్టీ మెంబర్స్ కోసం మంచిగా నీట్గా చికెను బిర్యానీలు అన్ని ప్రొవైడ్ చేస్తే కూడా మహా అనుకుంటే థర్టీ థౌజండ్కి మించదు కానీ మనం ఏం చేస్తున్నాం ఆరు బాటలకు పోయి కుక్కను చూసి నక్క బతుకుంటున్నట్టు వాడిని చూసి మనం ఏం చేస్తున్నాం అదనపు ఖర్చు చేస్తున్నాం ఈ అదనపు ఖర్చు చేయడం వల్ల వచ్చి బాగా ఫుల్గా డ్రింక్ చేసేవాళ్ళు బా అలాంటి పర్సన్ ఏం దావత్ ఇచ్చిండని మెచ్చుకొని పోతున్నారా ఏం లేదు అసలు వాడు ఏం పెట్టాడు నేను తాగేదంత ఫారిన్ బ్రాండ్ అయితే లోకల్ బ్రాండ్ పెట్టిండని ఒకడనడం లేకపోతే నాకు అసలు ముక్కలే దొరకలేదని ఇంకోడనడం అనడం లేదనుకుంటే ఇంత అర్థమైన బ్రా దావత్ చేస్తున్నప్పటికీ ఈ దావత్ ఎట్లా చేస్తున్నాను అనుకుంటున్నాం వాళ్ళ అత్తగారు ఇచ్చిన డబ్బులు తోచేస్తున్నాడని ఇంకోటి అనడం అంటే వచ్చిన మెజార్టీ పీపుల్లో సాధ్యమైనంత వరకు వంకలు పెట్టిపోయే వాళ్ళే ఉంటారు ఆ వంకలు పెట్టిపోయే వాళ్ళ కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా ఖచ్చితంగా అవసరం లేదు కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే పలాన్ పర్సన్ పెట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు దావత్ ఎక్కువ చేసినా తక్కువ చేసినా నలుగురు ఏమనుకుంటారో వాళ్ళ కోసమే మనం ఫీల్ అవుతున్నాం మనం ఎట్లా చేసినా అనే వాళ్ళు ఏదో అంటనే ఉంటారు వాళ్ళ కోసం మనం బతుకుతున్నామా మన కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం బతుకుతున్నాం ఇలాంటి టైంలో ఒకవేళ రియల్గా ఇప్పుడు ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు నేను ఒకటి చెప్తున్నాను అదే ఏదైతే ఆరు లక్షలు ఉన్నావో ఆరు లక్షల్లో ఒక యాభై వేలు ఖర్చు పెట్టు దావత్తులు చేసుకో మిగతా ఏదైతే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉందో ఈ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్తో నువ్వు ఎక్కడైనా తీసుకో తెలంగాణలో ఎక్కడైనా నువ్వు తీసుకో ఏ జిల్లాలోనైనా తీసుకో ఏ ప్రాంతంలో ప్రాంతంలోనైనా తీసుకో ఈరోజు నువ్వు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టి ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఓపెన్ ప్లాట్ తీసుకుంటావో హాఫ్ ఎకరా తీసుకుంటావు ఏది తీసుకుంటావు తీసుకో ఖచ్చితంగా మీ పాప చదువు ఏదైతే ఉందో ఇరవై మూడు సంవత్సరాలకు ప్లాన్ చేసుకోగలిగితే పాప మ్యారేజ్ అనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలకు అంటే ఆమె ఫారిన్ స్టడీకి పోతున్న టైంలో ఇదే ప్రాపర్టీని నువ్వు పెట్టిన ఈ ఐదున్నర లక్షల ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీనే మీరు ఖచ్చితంగా బ్యాంకులో షూరిటీగా పెట్టినా ఆమె ఫారిన్ చదువుకోవడానికి వెళ్తుంది ఫారిన్ దాకా పోయి చదువుకొని వచ్చే అమ్మాయికి వితౌట్ డౌరీతో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు క్యూ కడతారు ఇంకా వచ్చే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో రేషియా తీసుకుంటే లేడీస్ జెంట్స్ రేస్ తీసుకుంటే ఆల్రెడీ లేడీస్ ఇప్పటికే చాలా తక్కువ మంది ఉన్నారు జెంట్స్తో పోల్చినప్పుడు సో లేడీస్ తక్కువ ఉన్నప్పుడు అండ్ల బోన్ అమ్మాయి ఆల్రెడీ ప్రయోజకురాలయ్యి అద్భుతమైన చదువు చదువుకుంది ఆల్రెడీ జాబ్ చేయబోతుంది మనం తీసుకునే డౌరీ కంటే ఈమె పెళ్లి చేసుకుంటే వచ్చే అదనపు ఇన్కమ్ ఎక్కువని ఫీల్ అయిన రోజు ఖచ్చితంగా వాళ్ళంతా క్యూ కడతారు అంటే ఈరోజు నువ్వు పెళ్ళికి ఏదైతే బర్త్డేకి పెట్టే ఖర్చును కొద్దిగా అదుపు చేసుకొని పొదుపు చేస్తే ఖచ్చితంగా ఆమె చదువు అందులో వెళ్ళిపోతుంది ఆమె మ్యారేజ్ కూడా అందులోనే వెళ్ళిపోతుంది నువ్వు ఖచ్చితంగా సంపాదించే మిగతా డబ్బులు ఏవైతే ఉన్నావో నీ లైఫ్ కూడా సెక్యూరిటీగా మారుతుంది అట్లా కాకుండా ఇప్పుడు నీ స్థాహతకు మించి ఏడో చిట్టి వేసిన డబ్బులు తెచ్చుకోను లేదనుకుంటే ఓ పర్సనల్ లోన్ తెచ్చుకోను లేదనుకుంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే అత్తగారు ఇచ్చిన డబ్బులు అవన్నీ ఖర్చు పెట్టేస్తే మళ్ళీ వాటి ఈఎంఐలు కట్టడానికి నువ్వు ఇబ్బంది పడాల్సి ఉంటుంది పైగా నీ కూతురు ఈ లోపు స్టడీకి వచ్చేసరికి కూడా మళ్ళీ నీ దగ్గర డబ్బులు ఉండవు మళ్ళీ వాటికి అప్పులు చేయాలి ఈ విట్లా తీర్చకూడమంతా మొత్తం నీ జీవిత చక్రం అంతా అప్పుల చుట్టూ క్రెడిట్ కార్డుల చుట్టే తిరుగుతుంది కాబట్టి మీరు అనవసర ఆర్బాటలకు పోకుండా కూతురు ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్గా పొదుపు చేసిన ఒక ప్లాట్ను లేదా ఒక చిన్న ప్రాపర్టీను ఆమెకు గిఫ్ట్గా ఇవ్వండి ఆ గిఫ్టే ఆమెకు ఖచ్చితంగా ఆదుకుంటుంది మీకు కూడా బడ్డను కాకుండా సపోర్ట్గా ఉంటుంది ఒక తోడుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా అయినా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం అంటే బర్త్డే చిన్నగా జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మందం జరుపుకొని తర్వాత నెక్స్ట్ మనము గిఫ్ట్ అంటే ఏదో ఒకటి కొనించకుండా ఈ ప్రాపర్టీ లాంటిదే ఇస్తే బెటర్ అనేది ఫ్యూచర్గా పనికొస్తుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్ అండి సో మనం చాలామంది ఇచ్చే ఆర్టికల్స్ ఆరు నెలలు అయిపోగానే ఆగమైపోతాయి కానీ మీరు మీరిప్పించే ఏదైతే ఈ గిఫ్ట్ ప్రాపర్టీ ఏదైతే ఓపెన్ ప్లాట్ లాంటిది మీరు కానీ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది రోజు రోజుకు పెరుగుతుంది మీ పాప ఎట్లాగైతే పెరుగుతుందో మీ పాపకు సైమల్ టెన్నిస్లుగా ఆమెతో పోటీ పడుతూ ఈ ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది భూమి ప్రపంచంలో ఎక్కడ పెట్టినా కూడా భూమి రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు ఎందుకంటే ప్రపంచంలో జనాభా పెరుగుతారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు భూమి తరుగుతుంది అంటే పెరుగుతున్న జనాభాకు తరుగుతున్న భూమికి డీకోడింగ్ చేస్తే సప్లై అనేది తక్కువైతుంది సప్లై తక్కువ ఉన్న దానికి ఎకనామిక్ సూత్రం ప్రకారం ఎనీ టైం ఎక్కడైనా డిమాండ్ పెరుగుతుంది ప్రపంచంలో ఆల్టర్నేట్ లేని ఏకైక ఆర్టికల్ లేదా వస్తువు ఏదైనా ఉందంటే భూమి మాత్రమే ఆ భూమిని నమ్ముకునే వాళ్ళు ఎవ్వరు కూడా లాస్ అవ్వరు సో మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు హ్యాపీగా ఉంటుంది పాప పెళ్ళి అనేది ఈజీ ఈజీగా మనం చేయొచ్చు ఏది ఈ ఫస్ట్ బర్త్డే సందర్భంగా దావతు కోసం పెట్టే డబ్బులను కొంచెం అదుపు చేసుకొని పొదుపు చేసి పాప కోసం ఒక ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆమె మ్యారేజ్ టైం కల్లా ఇదే అదుకుంటుంది మీరు అదనంగా పెట్టాల్సిన అవసరం రాదు థ్యాంక్ యూ సార్ యా వెల్కమ్